పిడుగురాళ్ల పట్టణ గ్రామ శివారు ఆదర్శ నగర్ కాలనీలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నిర్వహించి మైనార్టీ నేత ఎండీ జబ్బర్ వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. సందర్భంగా జబ్బర్ మాట్లాడుతూ 11వ వర్ధంతి సందర్భంగా పేదల ఆశాజ్యోతి రాజశేఖర రెడ్డిని స్మరించుకోవాలని తెలిపారు. కట్టిస్తాను, పైప్ లైన్ లేపిస్తాను, సీసీ రోడ్లు, పేద ప్రజలకి ఏం కావాలన్నా నేను చేస్తానని ప్రామిస్ చేసి ఉన్నారు. అట్లనే ఆయన గెలిచినాక ఇప్పటికీ నాలుగు బోర్డులు కావాలన్నా నాలుగు బోర్డులు పంపించారు. ఇప్పుడు కాష్టాలకి స్థలం కావాలన్నా హిందువులకి ముస్లింస్కి ఎస్సీ ఎస్సీలకి బీసీలకి మొత్తానికి కాడ వాళ్ళకి కాడ కాష్టాలకి మొత్తం స్థలాలు ఇస్తున్నారు. రేపు అట్లనే రోడ్లు కూడా శాంక్షన్ చేయించారు. పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ రాపిమంటున్నారు. మీ కాలనీ గురించి ఏం కావాలన్నా వచ్చి నా కాడికి ఇది కావాలంటే వెళ్ళిన 5 నిమిషాల్లోనే అధికారులతో చెప్పడం జరుగుతుంది, చెప్పడం కూడా జరుగుతుంది. అట్లనే మహేష్ రెడ్డి గారు మాట తప్పకుండా చూసి స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు నేను గెలిస్తే మీ అందరి ఆశీస్సులతో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను అవకాశాన్ని నేనేం చేస్తాను, నేను చెప్పను, చేసి చూపిస్తానని ఆ రోజు మాట్లాడటం జరిగింది. కాసు మహేష్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం కూడా తాతలు గారి నుంచి రాజకీయంగా ముఖ్యమంత్రిగా చేశారు తాతగారు. అతని అదే బాటలో కాసు మహేష్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారు బాటలో నడుచుకుంటా తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అవటానికి ఆయనకి భగవంతుడు అల్లా పిటిగుర గురిజాల నియోజకవర్గానికి పంపించారు. పంపించగానే గురిజాల నియోజకవర్గం అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఆయనకి రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనుల కోసం